కూర్చున్నాడు. కానీ ఓటేస్తాడు లేదు, ఎట్ట తెలుసుద్ది? ఆయన పోటీ చేస్తే కదా తెలిసేది. ఇప్పుడు పోటీ చేయడానికి అది అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే చదువు అవగానే ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి, ఎక్స్పీరియన్స్ ఉందంటారు. ఎక్స్పీరియన్స్ ఎట్ట తెలుసుద్ది? తెలిసేది. అట్లాగే ఇక్కడ వాళ్ళ సొంత బలం ఎప్పుడు తెలుసుద్ది? పోటీ చేస్తే. ఇప్పుడు దాకా ఏంటి, వేరే పార్టీ తరఫున పోటీ చేశారు, అక్కడ ఆ పార్టీ నా వల్ల నువ్వు గెలిచావా అంటుంది. లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తే కాంగ్రెస్ కిందకి రాదు, వీళ్ళ పేరు కిందకే వస్తుంది. అందుకని ఒక ప్రయత్నం చేద్దాం, మనకంటూ ఎంత ఓట్ బ్యాంక్ ఉందనేది ట్రై చేస్తున్నారు. సిట్టింగ్ లో ఉన్న చోట థ్రెట్ వైసీపీకి ఎంతవరకు ఉంటుంది కాంగ్రెస్ లో? అలాగే మాజీ మంత్రులు కొంతమంది చేరుతున్నారు, వాళ్ళు ఎవరు ఓట్ బ్యాంక్ గండి కొట్టే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంకే గండి కొడతారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఇంతకాలం మమేకమయ్యాక ఇవాళ బయటికి వెళ్తే వైసీపీ ఓట్ల గెలిచగలిగేది వాళ్ళు. కాకపోతే లాస్ తెలుగుదేశానికి అవుతుంది. ఎట్లాగా? ఇక్కడ ఆల్టర్నేటివ్ లేకపోతే సచ్చిన టీడీపీకి వేస్తారు కదా. నువ్వు జగన్ మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికో జనసేన బీజేపీ కూటమికో వేయాలి, అంతే కదా. ఇక్కడ మధ్యలో ఇతనికి వేస్తామంటే ఇది రెండు కోణాలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆశకి గండిపడిపోయింది. రెండవది, వీళ్ళని ఇంకో కోణంలో కూడా చూడాలి. వైసీపీ ఓటరే కానీ తెలుగుదేశం నచ్చదు వీళ్ళకి. కాంగ్రెస్కి వాళ్ళు వేసాడంటే వైసీపీ ఓటరే తెలుగుదేశం నచ్చనటువంటి వాడు అంటే అది ఖచ్చితంగా వైసీపీకి రావాల్సిన ఓటు పోయింది.